ఏపీలో ఒకటి విన్ న్యూస్ కు స్వాగతం. నేను మేయావని. ముందుకు బుల్టన్ హెడ్లైన్స్. కాకినాడలో ఆకాష్ బైజూస్ తొలి శాఖ ప్రారంభం. పట్టణంలో అక్రమ నిర్మాణాలు పట్టించుకొని అధికారులపై అధికార పార్టీ నేత మున్సిపల్ వైస్ చైర్మన్ శివాజీ ధ్వజం. మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ రేజనల్ డైరెక్టర్ ఎన్వివి సత్యనారాయణ. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంను మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ ఎన్వివి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో అన్ని విభాగాల వారీగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలో అమలవుతున్న క్లాప్స్ కార్యక్రమంపై తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ఇంటింటా తడి చెత్త పొడి చెత్త సేకరణపై ప్రజలకు పూర్తి స్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కమిషనర్ సురేందర్, డిఈఈ ఆదినారాయణరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ దావీదరాజుతో పాటు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఇంపాక్ట్ ఉన్నాయంటే ఈ మీడియా కొన్ని యాక్సిడెంట్స్ ఉంటుంది. మాకేంటంటే ఇప్పుడు క్లాప్ది చాలా ఇంపార్టెంట్. మన స్టేట్ వైడ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే మన ఎన్సిపి గైడ్లైన్స్ అని సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ వేసేసింది. అది ఈ సిస్టమ్స్ ఫాలో అవ్వట్లేదు. ఏంటంటే ఇప్పుడు మనకి బిన్ ఫ్రీ, లెటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ అని ఒక స్లోగన్ ఉంది. అది మన స్టేట్లో చాలా బాగా చేస్తారు. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ని పెట్టి వాలంటీర్స్ని పెట్టి ఈ క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేస్తాం మనం. అది ఇంకా అంత మెరుగ్గా చేయాలనేది ప్రతి గృహిణికి తెలియాలి. తడి చెత్త పొడి చెత్త నిలుస్తాం. తడి చెత్త కూడా రీసైల్ మనం కంపోస్ట్ కింద మార్చి దాన్ని మనం ఫెర్టిలైజర్ కింద అట్ల కింద వాడుకుంటాం. అట్లాగే డ్రై వేస్ట్, డ్రై వేస్ట్లేమో రెట్టు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయినాయి అట్లకి పంపిస్తాం. ఈ రీసైక్లింగ్ అయిపోయి రీసైక్లింగ్ ప్లాస్టిక్ యూసేజ్ ఉన్నాయి కదా, అవేమో రీసైక్లింగ్ కా మన రీసైక్లింగ్ ప్రొడక్ట్స్కి వెళ్ళిపోతాయి. నాన్ రీసైక్లింగ్కేమో వెస్ట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేశాయి. విశాఖపట్నం మన దగ్గరలో అక్కడికి పంపిస్తున్నాం. అంటే మనకి ప్లాన్ చేసేప్పుడు మన రీసెంట్గా మీటింగ్ అయింది 2 డేస్ బ్యాక్ ఉన్నాయి కదా మన మీటింగ్ అయింది. దాంట్లో మొత్తం ఎంటైర్ స్టేట్ వైడ్ ఆల్ మున్సిపల్ కమిషనర్ 123 మున్సిపాలిటీ కమిషనర్స్ని మున్సిపల్ కమిషనర్స్ని పిలిచి సిడిఎంఏ ట్రైనింగ్ ఇవ్వడం వస్తుంది. ఏంటంటే మన కాన్సెప్ట్ గవర్నమెంట్ది ఈ క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనేది చూపించాలి. అందరూ ఆరోగ్యాలు బాగుండాలి. అది ఆరోగ్యం బాగుండాలి బేసిక్గా కింద నుంచి రావాలి. తడి చెత్త పొడి చెత్త అసలు అంటే ఈ చెత్త అనేది బయటపై రోడ్డు మీద పడకూడదు, డ్రైనేజ్లో పడకూడదు. ఉన్నాయి కానీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన కరోనా వచ్చి తేరుకునే స్టేజ్ ఇది. ఇప్పుడు ఈ ఇయర్ చాలా బాగుంటుంది. అంటే స్లోగా చేసుకుంటూ వెళ్తాం. దీనికి కూడా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ అది ఉంటుంది కాబట్టి స్లోగా వెళ్తున్నారు. కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు ఎంప్లాయీస్. అండి ఇప్పుడు పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అండి ఎంప్లాయీస్ కూడా కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నారు. బాగుంది. ఇంకా అది ఇంప్రూవ్ అవుతుంది. అందరూ ఒకేసారి రాదు కాదు, మార్పు ఒకేసారి రాదు. అందులోనూ మళ్ళీ మీరు నిన్న చెప్పినంత అంతే కమిషన్స్కి కింద ముందు హౌస్ హోల్డ్స్లో రావాలి మార్పు. మనం తడి చెత్త అంటే పొడి చెత్త అనేది మనం టిన్స్ ఇచ్చాం. ఆ టిన్స్ ఎలా ఉపయోగించాలని తెలియాలండి. ఇప్పుడు లేదా మన వర్కర్ తీసుకునే వర్కర్ తెలియాలి. ఒక తడి చెత్త పొడి చెత్త గృహిణి ఇచ్చిన నీళ్ళు పట్టుకొచ్చి కలిపేయచ్చు ఇక్కడ వెహికల్స్. అంటే ఇప్పుడు మీకు ఆటో టెప్పర్స్ పెట్టారు మనకి రాలేదు. విద్యారంగంలో అగ్రగామి సంస్థగా నీట్ జేఈఈ ఫలితాల్లో ప్రతి ఏటా ఉత్తమ ర్యాంకులు సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆకాష్ బైజూస్ సంస్థ కాకినాడలో తమ తొలి బ్రాంచ్ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలలో విస్తరించి ఉన్న ఆకాష్ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 75వ బ్రాంచ్గా ప్రారంభించినట్లు రీజనల్ సేల్స్ గ్రోత్ హెడ్ భరత్ కుమార్ తెలిపారు. అనంతరం ఆపరేషన్ హెడ్ అరవింద్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో దాదాపు 305 శాఖలు కలిగి ఉన్నాయని, ప్రస్తుతం కాకినాడలో 9 తరగతి గదులతో కూడిన నూతన ప్రాంగణంలో 808 మంది విద్యార్థులు విద్యను అభ్యసించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాకినాడ భాస్కర్ నగర్లోని లక్ష్మీ టవర్స్లో ఈ నూతన శాఖను రీజనల్ సేల్స్ గ్రోత్ హెడ్ భరత్ కుమార్ ప్రారంభించడం
ఆనందదాయకమని అన్నారు. ఆకాశ్ బైజూస్లో అడ్మిషన్ పొందాలనుకునేవారు తాము నిర్వహించే ఇన్స్టెంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ ప్రోగ్రాం లేదా ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ పరీక్ష ద్వారా అడ్మిషన్ పొందవచ్చునని తెలిపారు. ఏదైతే విద్యార్థి మెడికల్ ఇంజనీరింగ్ కోసం ఆశిస్తాడో అంటే ఒక ఇంజనీరింగ్ ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ సీట్ కావాలంటే టెన్త్ తర్వాత ఏదైతే కోచింగ్ తీసుకుంటారో ఆ కోచ్కి ఇవ్వడానికి ఈ సంస్థ ప్రారంభించబడ్డది. అంటే మేము రాజమండ్రిలో ఉన్నాము, విజయవాడలో ఉన్నాం, వైజాగ్లో ఉన్నాం, కాకినాడలో చాలామంది విద్యార్థులు మాకు రిక్వెస్ట్ వచ్చింది ఇక్కడ మెడికల్ కోచింగ్ ఇంజనీరింగ్ కోచింగ్ స్టార్ట్ చేయాలని. అందుకనే ఇవాళ ఈ బ్రాంచ్ మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ కోచింగ్ అనేది ఆకాష్ 34 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉంది. బ్రహ్మాండమైన రిజల్ట్స్ తీసుకొచ్చాము. టాప్ 10లో 3-4 మెడికల్ ఇంజనీరింగ్ సీట్లు రావడం అనేది మనకు కంటిన్యూస్గా జరుగుతూ వచ్చింది. సో ఇది ఒక మంచి రోజు ఇవాళ కాకినాడలో లాంచ్ చేశాను. అయితే స్టూడెంట్స్ ఎలా కోచింగ్కి ఎన్రోల్ చేయొచ్చు దానికని మనం ఒక స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. ఆ స్కాలర్షిప్ టెస్ట్ పేర్ యాంటీ, అంటే ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ రాయడంతో ఎవరైనా టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి 100% వరకు స్కాలర్షిప్ వస్తుంది. అంటే పేద విద్యార్థులు ఇక్కడ నుంచి ఆ కాకినాడ కాకుండా ఇంకా పైన పల్లెటూరులలో ఉన్న విద్యార్థులు కోచింగ్ రావాలంటే ఈ స్కాలర్షిప్ టెస్ట్ రాస్తే ఖచ్చితంగా. This is our 10th branch in AP. As you know, Akash Baju is a leading institute which provides training, coaching for medical and engineering entrance examinations from the last 34 years. In this journey of 34 years, we are continuously, our students are continuously performing well and producing top ranks in all the medical and engineering entrance examinations. Here by saying we are working with the motto student first, and the same the student of the remote areas, small cities, if they are facing difficulty to reach to the big cities for the further study or quality level coaching. So we have started reaching to the small cities, and now we are in Kakinada to serve and to assist the students, to help the students in achieving their dream career. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపల్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లుగా అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కొలమూరి శివాజీ ధ్వజమెత్తారు. రామచంద్రాపురం పట్టణం 28వ వార్డు రామదుర్గ థియేటర్ స్థలం నిర్మాణ యోగ్యం కాని ప్రదేశంలో అఫెక్స్ కన్స్ట్రక్షన్స్ పేరుతో అత్యంత భారీ నిర్మాణం జరుగుతుందని, గత ప్రభుత్వంలో ఇదే ప్రదేశంలో నిర్మాణానికి అనుమతి కోరగా భూమి భారీ నిర్మాణాలకు నిర్మాణ యోగ్యం కాదని నిరాకరించారు. కానీ ఇప్పుడు ఇదే ప్రదేశంలో అత్యంత భారీ నిర్మాణం ఏ విధంగా జరుగుతాయని మున్సిపల్ అధికారులను సూటిగా ప్రశ్నించారు. స్థానికంగా ఉండే నాయకులను తప్పుదోవ పట్టించి ఇటువంటి అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు సహకరిస్తున్నారని, వైఎస్ఆర్ ప్రభుత్వానికి తూట్లు పడిచే విధంగా రామచంద్రాపురం మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలానే ఇదే విధంగా తన సొంత వార్డులో మున్సిపల్ భూమిలో అక్రమ నిర్మాణం జరుగుతుందని గమనించి అధికారులు దృష్టికి తీసుకువెళ్లగా కనీసం స్పందించకూడదు కూడా కాసులకు కక్కుర్తి పడి అక్రమ నిర్మాణానికి పూర్తిగా సహకరించారని మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగనన్న పాలన అన్యాయాలకు అక్రమాలకు తావివ్వకుండా జరుగుతుందని, రామచంద్రాపురం పట్టణ మున్సిపల్ అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉందని ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు కొలమూరి శివాజీ. నేను రామచంద్రాపురం మున్సిపల్ వైస్ చైర్మన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే రామచంద్రాపురం పట్టణంలో అక్రమ నిర్మాణాలు చాలా జరుగుతున్నాయి. దానివల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంతేకాదు మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటేనే ఏ విధమైనటువంటి అక్రమ కట్టడాలకు కానీ ఏ విధమైనటువంటి అవినీతికి కానీ సాగు లేకుండా ముందుకు పోతున్న మంచి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వంలో మరి యొక్క అక్రమ నిర్మాణాలు చేపట్టడం చాలా దారుణమైన విషయం. అంతేకాదు నేను మున్సిపల్ అధికారికి ఎన్నోసార్లు చెప్పాం, మేము ఈ యొక్క రామచంద్రరావు పట్టణంలో అక్రమ నిర్మాణాలను మీరు అడికట్టనని చెప్పాం. అయినా సరే వాళ్ళు పెడచెవులు పెట్టి
ఈ యొక్క అక్రమ నిర్మాణాలని ఏ విధంగా పట్టించుకోకుండా మరి ప్రయోగంలోని వాళ్ళు చూసి చూడనట్టుగా పోవడం జరుగుతుంది. అంతేకాదు ఈ యొక్క అక్రమ నిర్మాణాల కోసం ఈ యొక్క లోపల ఉన్నటువంటి మా నాయకుడిని వాళ్ళని ఏ విధమైనటువంటి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి నాయకులకి మా నాయకులకి ఏ విధమైన సమాచారం కూడా ఇవ్వకుండా మరి వాళ్ళకి తెలియకుండా ఈ యొక్క అక్రమ నిర్మాణం చేపట్టడం చాలా దారుణం విషయం. అంతేకాదు ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే మనం ఒకటే గమనించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన కొత్తలో మనకి విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ప్రజా వేదికని అక్రమ నిర్మాణం ఉంది కాబట్టి దాన్ని కూల్చివేయడం జరిగింది. అది దీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ అలాంటి అక్రమ నిర్మాణాలు ఈ యొక్క రామచంద్రపురం పట్టణంలో మరి ఈ మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా కూడా వారు మరి పాటించడం చాలా బాధాకరం. అంతేకాదు ఈ యొక్క ముచ్చిమేలు గ్రామంలో ఈ ఒకటే కాదు రామచంద్రపురం పట్టణంలో నడిపడిన అపెక్స్ అనే ఒక పెద్ద అపార్ట్మెంట్ కూడా నిర్మించడం జరుగుతుంది. దానికి కూడా ఏ విధమైన ఆధారాలు కానీ ఏ విధమైన పరిమిషన్ కూడా లేవు. అలాంటి అపార్ట్మెంట్లు కూడా మరి రామచంద్రపురం మున్సిపల్ అధికారులు ప్రోత్సహించి మరి ఈ యొక్క అక్రమ కట్టడాన్ని నిర్మించడం చాలా బాధాకరం. అంతేకాదు ఇలాంటివి చాలా జరుగుతున్నా సరే చూసి చూడనట్లుగా నేను చెప్పాను, మున్సిపల్ కమిషనర్కి చెప్పాను, అలాగే మన టీపీఎస్ గారికి చెప్పాను. అందరికీ చెప్పినా సరే పట్టించుకోకుండా మరి ఈ యొక్క నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. నేను ఒకటే మన జిల్లా కలెక్టర్ గారిని ఒకటే వేడుకుంటున్నాను, ఈ యొక్క అక్రమ కట్టడాలపై ఒక చర్య తీసుకుని దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అధికారుల మీద తక్షణమే కఠినమైన సహకారపరమైన చర్యలు తీసుకుని వారిని విచారించి మరి విధులను తొలగించవలసిందిగా నేను ఇక్కడ రామచంద్రపురం మున్సిపల్ వైస్ చైర్మన్ గా నేను వేడుకుంటున్నాను. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం గ్రామానికి చెందిన కాదా దేవికను అతి కిరాతకంగా హత్య చేసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని తన కుటుంబానికి న్యాయం చేయాలని పీడిఎస్యు పీఓడబ్ల్యూ ఏఐకేఎంఎస్ పీఓఎల్ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కాకినాడ జిల్లా కాంట్రేగుల కూరాడ మార్గం మధ్యలో స్కూటీపై వెళుతున్న కె గంగవరం గ్రామానికి చెందిన కాదా దేవిక 22 సంవత్సరాల అనే యువతిపై గొబ్బల వెంకట సూర్యనారాయణ అనే మానవ మృగం ప్రేమోన్మాది ప్రేమ పేరుతో వెంబడించి కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకుని చేసిందని అన్నారు. మొన్న రాజమండ్రిలో అనూష, నిన్న కాకినాడ శ్రీదేవి, నేడు గంగవరంలో కాదా దేవిక లాంటి మహిళలు యువతి విద్యార్థినులపై ప్రేమోన్మాదులు కామోన్మాదులు అతి కిరాతకంగా హత్యలు అత్యాచారాలు చేసి చిన్న వయస్సులోనే హతమారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం ద్వారా ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని, ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దిశ చట్టం ద్వారా దేవికను అతి కిరాతకంగా హత్య చేసిన గొబ్బల వెంకట సూర్యనారాయణ అనే మానవ మృగాన్ని 21 రోజుల్లో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమలు చేయాలి చట్టాన్ని, అమలు చేయాలి దిశ చట్టాన్ని, అమలు చేయాలి దిశ చట్టాన్ని, అమలు చేయాలి అమలు చేయాలి దిశ చట్టాన్ని. కే గంగవరం ఎంఆర్ ఆఫీస్ ముందు పీడిఎస్ విద్యార్థి సంస్థ అలాగే పీఓడబ్ల్యూ మహిళా సంఘం, పీవోల యువజన సంఘం, అలాగే రైతుకుల సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి హత్యాకాండలు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మన రామచంద్రపురం ఏరియాలో అనేక కేసులు అనేక సంఘటనలు, మైనర్ బాలిక వేధింపుల కేసు పైన అలాగే లైంగిక దాడులు, ఒకవేళ మండపేటలో 4 యువకులు అమ్మాయిని బలవంతకారంగా తీసుకుపోయి అత్యాచారం చేయడం కానీ చంపడం, ప్రేమ పేరుతో వేధించడం, అమ్మాయిల్ని వేధించడం, చిత్రహింసలు పెట్టడం, కిడ్నాపులు చేయటం చాలా దారుణంగా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. ఇంత నిఘా ఉండి, ఇంత సీసీ కెమెరాలు ఉండి, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దేన్ని కూడా ఆపడాపోతా ఉన్నారు. నిరంతరం దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల పైన, గ్రామాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి, పట్టణాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి, స్కూల్కి వెళ్లిన విద్యార్థుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క దాడుల్ని అరికట్టాలని చెప్పేసి మేము తీవ్రంగా భావిస్తా ఉన్నాం. ఈ రోజు భావి భారత పౌరులు
రేపొద్దున ఈ దేశాన్ని ఆదుకోవాల్సిన వాళ్లే. అలాంటి చిన్న బాలికల పైన అత్యాచారాలు అగాత్యాలు జరుగుతూ ఉంటే ఈ దేశం ఎటుపోతుంది? ఈ దేశంలో ఏటి అసలు మన దేశ భవిష్యత్ ఏటి? ఒక పక్కనే అనేక బ్రెయిన్ షుగర్ లాంటి గంజాయి లాంటి మారణ మత్తు పదార్థాలు కాలేజీల్లో కుర్రోలు తీసుకుంటుంటే ఎక్కడ కూడా కట్టడం లేదు. అమ్ముతా ఉన్నారు ఈ ప్రాంతంలోని రాజచంద్రపురం ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నారు, హిరాలు అమ్ముతున్నారు, బ్రెయిన్ షుగర్ అమ్ముతా ఉన్నారు, కాలేజీ కుర్రోళ్ళని టార్గెట్ చేసి అమ్ముతా ఉన్నారు, మత్తు పదార్థాలు అమ్ముతా ఉన్నారు. ఎప్పుడో బ్యాన్ అయిపోయినట్టు నల్లమందు కూడా తెచ్చి అమ్మని అమ్మేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. ఎన్నాటికి ఫలితంగానే మహిళల పైన బాలికల పైన దాడులు జరగడం జరుగుతూ ఉంది. ఈ దాడుల్ని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కడికక్కడ కట్టడి చేసి ఈ దాడుల్ని అరికట్టాలని చెప్పేసి ఈ రోజున ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. నా పేరు గద్దర్ సూరిబాబు, అఖిల భారత రైతు పులి సంఘం. పక్కన విద్యార్థులకు చదువుకున్న విద్యార్థులకు భద్రత లేకపోతుంది అంటే ఒక పక్కన కాపవారం మొన్న కాపవారంలో చిన్న అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. మరి ద్వారపుల్లో అత్యాచారం జరిగింది. కాలేజీలో ఒక టీచరు మరి అమ్మాయి మీద లైంగిక ఏదించాడు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఈ దేశంలో రాష్ట్రంలో ఆవులకున్న రక్షణ మరి విద్యార్థులకు మహిళలకు లేదు, భద్రత లేదు. భద్రత కల్పించాలని లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన పోరాటాలు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అదే భాగంగా కాదా దేవిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించాలా, ఏదైతే మహిళలకు విద్యార్థులకి భద్రత అనేది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. నూతనంగా ఏర్పడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రప్రథమంగా గోదావరి వరద బాధితుల కష్టాలను స్వయంగా పరిశీలించి సహాయం అందించడానికి వచ్చిన ముఖ్యమంత్రి వర్యులు ఎంత ఉదారంగా స్పందించి దీర్ఘకాలిక వ్యాధులతో వికలాంగత్వం జీవనాన్ని వెళ్లబుచ్చుతున్న పలువురికి మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 గురికి 12 లక్షల మంజూరు చేశారని ఈ గంధవారం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్ర అమలాపురంలోని స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ వారి ఛాంబర్ నందు శుక్రవారం బాధిత కుటుంబాలకు చెక్కులను ఎమ్మెల్యే చిట్టిబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, శాసనసభ్యులు కె చిట్టిబాబు, రాపాక వరప్రసాదరావు, జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు చిట్టిబాబు మాట్లాడుతూ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత సంభవించిన గోదావరి వరద మూలంగా ముంపు బారిన పడిన లంక గ్రామాల బాధిత కుటుంబాల వారి కష్టాలను స్వయంగా పరిశీలించి సహాయపడేందుకు ఈ ఏడాది జూలై మాసంలో విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులకు లంక గ్రామాలకు చెందిన దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సమర్పించిన అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించి 12 లక్షల మేర నిధులను 5 వ్యక్తులకు ఆధారంగా అందించారని అన్నారు. అదేవిధంగా ఈ లంక గ్రామాలకు బ్రిడ్జ్ నిర్మాణం కొరకు 49.50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అంబేద్కర్ జిల్లా ఏర్పడిన తర్వాత అంబేద్కర్ జిల్లా కోనసీమ ప్రాంతానికి ఇచ్చేసిన మొట్టమొదటిగా మరి మా మొట్టమొదటి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా గారు ఆధ్వర్యంలో మరి వరద ప్రాంతాలపై సందర్శనకి ఇచ్చేసిన ముఖ్యమంత్రి సీఎం గారు ఆ రోజు ఎగిలంక ఉడుమూడంక జీ పెదపూడంక గ్రామాలు సందర్శించి మరి అక్కడ ఉన్న మరి చాలామంది పేదవాళ్ళందరూ కూడా కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఊరుమూరు బ్రిడ్జి అదే శాంక్షన్ చేస్తారు 2 మంత్స్ అన్నారు. దానికి టెండర్ కూడా ఖరారు అయింది. అది 49.50 కోట్ల కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి కొంతమంది పేదలు మరి హెల్త్ ప్రాబ్లం వచ్చి వారు సీఎం గారిని కలిసి మాకు ఆర్థిక సాయం చేయాలంటే ఆయన మరి స్పందించిన తీరు చూస్తే మరి ఆ రోజు మేము చాలా చలించిపోయాం. ఆ బురదలోనూ వరదలోనూ కూడా ఆయన వర్షాన్ని తడిసి మరి పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మరి అరిగిల శాంతి ఆమెకి 2 లక్షలు,
గణపతి శంటి గారికి 2 లక్షలు, విప్పత్తి ఆనంద గారికి 2 లక్షలు, మాత సుజాత గారికి 5 లక్షలు మరి శాంక్షన్ చేయడం మరి చిన్న విషయం కాదు. మరి ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రాంత హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రాసెస్ అంతా మరి ఇంటేమీ చేసిన మరి మన కలెక్టర్ గారు హిమాన్ శుక్లా గారికి, అలాగే జలపతి చర్మాని గారికి, అలాగే రవిరాజు అందరికీ కూడా ఈ ఇందులో ఈ భాగంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఆ రోజు జరిగిన కార్యక్రమాలు మరి ఒక పేదలు వచ్చి మాకు మా పిల్లవాడికి ఆరోగ్యానికి సహాయం చేయండి అని ఒక ప్లే కార్డ్ పట్టుకుంటే మరి కారులో మరి మన కలెక్టర్ గారిని దింపి సీఎం గారు వాళ్ళకి తీసుకురమ్మండి, మరి సీఎం గారు క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళి మరి వాళ్ళకు కూడా 4 రూపాయలు శాంక్షన్ చేశారంటే మరి ఆయన సీఎం గారు మాది మానవత్వానికి మంచితనానికి మరి అది ఎవరు కూడా మరి తీరు పెట్టలేము. మరి ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో సచివాలయంలో ఒక్కో సచివాలయానికి 20 లక్షల చొప్పున గడప గడపకు ఎంపిక చేసిన పనుల గురించి, ఖర్చు పెట్టడం గురించి నిధులు కేటాయించడం జరిగింది. వేట్లపాలెం గ్రామంలో సచివాలయం 1-2 పరిధిలో గల సీసీ రోడ్లకు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు శంకుస్థాపన చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, గ్రామ వైసీపీ మండల ఎంపీడీఓ, ఇతర అధికారులు, నాయకులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దొరబాబు మాట్లాడుతూ మండలంలో 7 సచివాలయాలకు సంబంధించి 1,40,00,000 మంజూరైందని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం అందులో భాగంగా ఈ పెద్దాపు నియోజకవర్గంలో సుమారు 25 సచివాలయాలు ఆల్రెడీ గడప గడప కార్యక్రమం పూర్తవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సచివాలయానికి అక్కడ చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి 20 లక్షల రూపాయలు మాట్లాడడం జరిగింది. మనం ఓన్లీ పెద్దాపు నియోజకవర్గానికి సుమారు 5 కోట్ల రూపాయలు, అలాగే ఈ సామలకోట మండలానికి సుమారు 1,40,00,000 రూపాయలతో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయములు చేయకుండా ఆయన అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలని ప్రజలకు వివరించడానికి, ఏదైనా చిన్న సమస్యల వలన ఏదైనా పథకం ఆగిపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు సమన్వయం చేసుకుని వాళ్ళకి న్యాయం చేసేలా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామానికి కూడా వెళ్ళినప్పుడు అవ్వాతాతలు పెన్షన్ గురించి అవ్వచ్చు, ఈ 45 సంవత్సరాలు దాటిన మహిళలకు మొట్టమొదటిసారిగా వాళ్ళకి వచ్చినటువంటి చేయూత, అలాగే పాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అనేక సంక్షేమ పథకాలు, అలాగే ఆయన విద్యకి వైద్యకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను చూసి ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చేసేలు కొడుతూ ఉన్నారు. తప్పకుండా మా అందరికీ కార్యకర్తలందరికీ కూడా ఆయన నాయకత్వం మీద విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ పెద్దాపు నియోజకవర్గమే కాకుండా చివరికి కుప్పంలో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని అందరికీ తెలియజేసుకుంది. అటువంటి నాయకుడి నాయకత్వంలో నిజంగా పనిచేయడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే ఆయన ఈ సచివాలయ వ్యవస్థ, అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ పరిపాలన వికేంద్రీకరణ ఉన్న, అలాగే ఈ 13 జిల్లాలను కూడా 25 జిల్లాలుగా చేసి అందిస్తున్నటువంటి పరిపాలన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఈ పరిపాలన వికేంద్రీకరణ వలన ఈరోజు అద్భుతమైన ఫలితాలు రావడం జరిగింది. ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా, మతజీయం చూడకుండా, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని అందరినీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావాలని ఆయన పోరాడుతూ ఉంటే, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు కేవలం 8 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతం కోసం, కేవలం 39,000 మంది రైతుల కోసం ఈరోజు ఆయన పోరాటం చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ 2 సార్లు వలన మనకు నష్టం జరిగింది. మన జరిగినటువంటి హైదరాబాద్లో మన ఈ రాష్ట్ర విభజన వల్ల కూడా మనం ఎంతో నష్టపోయాం. మళ్ళీ అటువంటి నష్టం మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదని చెప్పి ఈరోజు 3 రాజధానులు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను కూడా సమానంగా ఇవాళ అభివృద్ధి చేయాలనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. అలాగే ఒక పక్కన ఈ తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు,
తెలుగుదేశం ఎమ్మెల్యేల వచ్చి ఈరోజు ఒక 8 కిలోమీటర్లు ఉన్నటువంటి అమరావతి కోసం ఈరోజు వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గమనిస్తూ ఉన్నారు, అటుపక్క చంద్రబాబు నాయుడు గారు బృందం అలాగే ఫీడ్ బ్యాచ్ ఈరోజు తొడలు కొట్టుకుంటా ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు జరగబోయే ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం కూడా మద్దతు పెరిగినట్టు చేసుకుంటూ ఇటువంటి మంచి నాయకుడు నాయకత్వంలో పనిచేయడం నిజంగా అదృష్టం. ఇటువంటి మంచి కార్యక్రమాలు అమలుపరిచే భాగ్యం మాకు కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలోని అంబావిలి గ్రామంలో శ్రీ 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 త్రినాథస్వామి ఆలయం వద్ద అమ్మన్న చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ తంకి రమేష్ ఆధ్వర్యంలో జేమ్స్ ఆసుపత్రి సారథ్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యాధికారి అప్పలకొండ మాట్లాడుతూ 32 మంది కంటి పరీక్షలు చేయగా 92 మందికి శస్త్రచికిత్స అవసరం కొరకు ఆసుపత్రికి తరలించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జేమ్స్ ఆసుపత్రి సిబ్బంది మరియు పిఆర్ఓ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పెట్టకపోతే ఏం చేయలేదు. నీకు అక్కడ వైద్యమే లేదు. కళ్ళద్దం ఒక్కటే వైద్యం నీ అంటే మీకు కళ్ళందరి పని చేస్తాయి. స్థానిక జిల్లా కోర్టు పరిధిలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడి విశాఖే రాజధాని చేయాలని, రేపటి వేళ నిర్వహించే విశాఖ గర్జనకు తరలి రావాలని కోరారు. తనకు రైతులంటే కోపం లేదని, రాజధానికి భూములు ఇచ్చిన రైతులంటే గౌరవం ఉందని తెలిపారు. కానీ రైతులను అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ మాఫియా నిర్వహించడం సబబు కాదని, చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్నారని అన్నారు. ఇన్నాళ్ళుగా మనం సాధించుకోలేకపోయింది, ఇప్పుడు సాధించుకోవాల్సిన తరుణం రానే వచ్చిందని తెలిపారు. ఈ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. ఆ కమిటీ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ని రాజధాని కోసం చెప్పాలి. దాని మేరకు హోమ్ డిపార్ట్మెంట్ ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఈ కమిటీ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ కమిటీ ఎలాంటి వాళ్ళతో కాన్స్టిట్యూట్ అయిందో, భువనేశ్వర్ అలాగే చాలా కాలంగా నాకు ఈ పోర్టులో న్యాయవాదులు చేస్తున్నటువంటి సీనియర్ న్యాయవాదులు గౌరవనీయులు రాధాకృష్ణ గారు, సీతారామయ్య గారు, మురళీమోహన్ గారు, వెంకటరమణ గారు, కృష్ణచంద్ గారు, తదితర గౌరవ న్యాయవాద గారు మీతో కలిసి పనిచేస్తున్న మీ సిబ్బంది అలాగే ఏర్పాటు అయినటువంటి కమిటీలో కేంద్ర ప్రభుత్వంలో అర్బన్ డెవలప్మెంట్ సెంట్రల్ పాలసీ రీసెర్చ్కి చైర్మన్గా పనిచేసినటువంటి శివరామకృష్ణని చైర్మన్గా వేసింది. రెండో అతను రతన్ రాయ్, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సైన్స్ అండ్ పాలసీ కింద ఆ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు. అర్మర్ రవి, డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్. జగన్ షా, డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్. ప్రొఫెసర్ రవీంద్రన్, ఫార్మర్ డీన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ. వీళ్ళతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇది ఇంకా రాష్ట్రం మనం చట్టంలో తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ ఒక చట్టంలో ఉండే శిక్ష ప్రకారం ఇచ్చింది. ఇలాంటి నిపుణులతో వేసిన కమిటీ ఒకవైపు పరిశీలన చేస్తుంటే 6 మాసాల్లో నివేదిక ఇమ్మంది ఆ ఆల్టర్నేటివ్స్ని ప్రభుత్వానికి అందజేయమని చెప్పింది. చేస్తే
ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇది పక్కన పెట్టేసి ఇగ్నోర్ చేసి ఈయన ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి నారాయణ గారిని చైర్మన్ అని ఆయన పేరు పెట్టి సుజన చౌదరి ఆయన దగ్గర పార్లమెంట్ మెంబర్ ఆయన ఒక మెంబర్ పెట్టేసి జల్లా వేదేవ్ ఎనదర్ పార్లమెంట్ మెంబర్ ఆయనకు పెట్టేసి ఒక ఇద్దరు ముగ్గురు ఇండస్ట్రియలిస్ట్ని ఆ ప్రాంతంకు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నారు బొమ్మిడాల శ్రీనివాస్ అని సంజయ్ అని ఆయన జీవికే సన్ అలాగే ఎన్ఎస్ఎల్ గ్రూప్ అని ఆ ముగ్గురిని పెట్టేసి కమిటీ చేస్తారు. మరి అది కేంద్రం చేసినటువంటి చట్టంలో వచ్చినటువంటి కమిటీ, దానికి రాజ్యాంగ పద్ధతి ఉంది, చట్టబద్ధత ఉంది. ఆ కమిటీ స్పెసిఫిక్ పర్పస్ ఏమో అపాయింట్ చేసింది. చట్టం నుంచి వచ్చినటువంటి కమిటీని నువ్వు ఇగ్నోర్ చేసి ఇది వేయొచ్చా? వేశారు అని అంటే నువ్వేంటి రాజ్యాంగాన్ని వదిలేస్తావు, తర్వాత వచ్చినటువంటి చట్టాలను వదిలేస్తావు, ఆదేశిక సూత్రాలు అవన్నీ వదిలేస్తావు, నువ్వేదో కింగ్ లాగా చేయాలని అనుకుంటున్నావు, కింగ్ లాగా నీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నావు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం విజయదశమి సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గుబ్బలమ్మ గుడి ప్రాంగణంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో గోకవరం, మలిసాల, గంగంపాలెం, ఫజులాబాద్కు చెందిన 4 టీంలకు పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి దాసరి తరుణ్ ఫ్రెండ్ సర్కిల్ 10,000 రూపాయలు, రెండవ బహుమతి మొగలి మురళి 6,000 రూపాయలు, మూడవ బహుమతి గంచిగం సత్యబాబు 3,000 రూపాయలు, నాలుగవ బహుమతి దాసరి నారాయణ 2,000 రూపాయలు గెలుపొందిన విజేతలకు ఎంపీపీ శంకర శ్రీవల్లి వీరబాబు, మాజీ ఎంపీటీసీ పులివర్తి బుజ్జి, గ్రామ పెద్దలు దాసరి సమ్మాన ద్వారా వరసాల ప్రసాద్ చేతుల మీద అందచేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనీ గిఫ్ట్తో పాటు విజేతలకు కప్పులు కూడా ఇవ్వడం జరిగింది. కబడ్డీ పోటీని చక్కగా గుబ్బలం తల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. గారికి అలాగే కబడ్డీ అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే వచ్చిన యువకులకి కూడా ఈ క్రీడా పోటీలో మంచి పరిస్థితి వచ్చిన సెకండ్ వచ్చిన విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి క్రీడలో పెట్టి ఒక మంచి సాంప్రదాయానికి తెరదీసిన తరుణి యూత్ వారికి అలాగే కనకొమ్మ వారికి ఇలా ప్రాంగణంలో జరిగినందుకు మంచి ఎలాంటి కూడా ముందు ముందు జరగాలని ఎప్పుడు కూడా మా సొంతపడ్డదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూడా ఎంతో ఉత్సాహంతో యాపోటీలో బాగా మిగతా వచ్చినప్పటికీ కూడా ఎంతో సహించి ఈ యొక్క కార్యక్రమాన్ని సిద్ధం చేసి ఇంత ఘనంగా చేసిన చాలా సంతోషిస్తాను. అలాగే రేపు జరగబోయే వచ్చే సంవత్సరం పోయే ఈ యొక్క కబడ్డీ పోటీకి మా బాబు పేరు వస్తే ఇస్తాను. అది ప్రశ్నలు ఎంతైనప్పటికీ కూడా దాన్ని నేను ఇవ్వడానికి అడిగి ఉన్నాను, నేనే ఇస్తానని చెప్పి సభాపతి గారు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడలో ఆకాష్ బైజూస్ తొలి శాఖ ప్రారంభం. పట్టణంలో అక్రమ నిర్మాణాలు పట్టించుకొని అధికారులపై అధికార పార్టీ నేత మున్సిపల్ వైస్ చైర్మన్ శివాజీ ధ్వజం. పిఠాపురం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ రేజనల్ డైరెక్టర్ ఎన్వివి సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లు కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.